హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం హిమాయత్ నగర్ బార్బీ స్కిన్ అండ్ లేజర్ క్లినిక్లో ఉన్నాము. ఈరోజు మనం బొల్లి మచ్చలు, వాటి సమస్యలు, వాటికి పరిష్కారాలు ఎలా ఉంటాయి అనే విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. మరి వాటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎంఎన్ రావు గారు, స్కిన్ లేజర్ స్పెషలిస్ట్ అన్నమాట. సో డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. డాక్టర్ గారు నమస్కారం అండి. డాక్టర్ గారు, మనం గతంలో కూడా తెలుసుకున్నాము బొల్లి మచ్చలు, వాటి గురించి మీరు చాలా విషయాలు చెప్పారు. దానికోసం మనకి చాలామంది మెసేజెస్ పంపించారండి. సో అందులో నేను మీకు కొన్ని చదివి వినిపిస్తాను. సో వాటికి మీరు పరిష్కారాలు చెప్పండి. షూర్ అండి. రాజమండ్రి నుంచి హరిగర్ రాశారు డాక్టర్ గారు. తన ఏజ్ 35 ఇయర్స్. ఎన్ని చికిత్సలు తీసుకున్నా బొల్లి మచ్చలు తగ్గట్లేదు కదా, పైగా ఇంకా పెరుగుతున్నాయి, అసలు ఎందుకంటారు? నాకు ఈ సమస్య 8 సంవత్సరాల నుంచి ఉంది అని చెప్పి మనకి మెసేజ్ చేశారు. నమస్కారం హరిగారు. సో మెయిన్ ఏంటంటే, మీకు బొల్లి మచ్చలు మీ వంశంలో ఎవరికైనా ఉన్నాయా అనేది ఫస్ట్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. రెండోది, మీరు బొల్లి మచ్చలకి ఏదో గుడ్డిగా ఆయింట్మెంట్లు, ట్యాబ్లెట్లు వాడడం కాకుండా, అది ప్రాబ్లం దేని వలన వచ్చింది, బ్లడ్లో ఏం డిఫెక్ట్తో వచ్చింది అనేది మీరు ఫస్ట్ చెక్ చేసుకోండి. దానికి విటిలిగో స్క్రీనింగ్ టెస్ట్స్ అని ఉంటాయి, ఆ టెస్ట్లు చేయించుకోవాలి. సిబిపి, ఎస్ఆర్, థైరాయిడ్ ప్రొఫైల్, విటమిన్ డి, ఈ టెస్ట్లు మీరు చేయించుకోండి. దాంట్లో అది నార్మల్గా ఉందా, ఏమైనా డిఫిషియన్సీ ఉందా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అలాగే మీకు తెల్ల మచ్చలు ఏ భాగాల్లో ఉన్నాయి, శరీరంలో ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయి, ఆ తెల్ల మచ్చల పైన వైట్ హెయిర్ వచ్చిందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే కాకుండా మీకు షుగరు, బీపీ ఏమైనా ఉన్నాయా అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. సో ఏదో గుడ్డిగా మీరు ట్రీట్మెంట్ తీసుకోకుండా దానికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు రిజల్ట్ బాగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకోటి, ఈ ఇంతకు ముందట్లా ఓన్లీ ఆయింట్మెంట్స్, ట్యాబ్లెట్సే కాదండి, ఇప్పుడు బొల్లి మచ్చలకి అడ్వాన్స్డ్ లేజర్ ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులో వచ్చాయి. సో లేజర్ రేస్ మనము వారానికి ఒకసారి చొప్పున మీరు రెగ్యులర్గా ఒక 6 to 8 మంత్స్ తీసుకుంటే మీకు సమస్య అనేది చాలా మటుకు తగ్గిపోయే అవకాశం ఉంది. లేజర్ వల్ల ఎలాంటి నొప్పి, మంట ఇలాంటి ఏది ఉండవండి. మీకు జస్ట్ 2-3 వారాల్లోనే చేంజ్ కనిపిస్తుంది. ఫస్ట్ వైట్నెస్ పోయి పింకిష్నెస్ వస్తుంది. 5-6 వారాల్లోనే మీకు బ్లాక్ స్పాట్స్ కనిపిస్తాయండి. సో మీరు ఇంకా లేట్ చేయకుండా విటిలిగో స్క్రీన్ టెస్ట్ చేసుకొని, రాజమండ్రిలో కూడా మన బ్రాంచ్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళేసి మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. ఓకే. అలాగే అండి, నారాయణ రావు గారు రాస్తున్నారు డాక్టర్ గారు. మా అబ్బాయికి కుడి చెంప పైన బొల్లి మచ్చ ఉంది. ఎంతమంది డాక్టర్స్ని సంప్రదించినా అది తగ్గకపోగా ఆ మచ్చ మీద తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. ఇది ఇలాగే ఉంటుందా, ఈ సమస్యకి పరిష్కారం ఏదన్నా ఉందా అని దయచేసి అడుగుతున్నారు నారాయణ రావు గారు. చూడండి, మీ అబ్బాయికి సెగ్మెంటల్ విట్లిగో అని ఒక ప్రాబ్లం వచ్చిందండి. సో ఈ బొల్లి మచ్చల్లో చాలా రకాలు ఉంటాయి. దీంట్లో ముఖ్యమైన రకాలు 3 రకాలు ఉంటాయండి. ఫస్ట్ది ఆక్రోఫేషియల్ విట్లిగో అంటారు. అంటే పెదవులు, అరిచేతులు, అరికాళ్ళు, వేళ్ల కొనలు, ఆ ఏరియా లోపల తెల్ల మచ్చలు వస్తాయండి, స్టార్ట్ అవుతాయి. అక్కడనే కాకుండా ఒళ్ళంతా కూడా మచ్చలు వస్తుంటాయి. అయితే ఒళ్ళంతా రావడమా లేకుంటే ఒకటే దగ్గర ఆగిపోవడమా అనేది వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ పవర్ను బట్టి, వాళ్ళకున్న అసోసియేట్ డిసీజ్ను బట్టి, వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్ను బట్టి ఆధారపడి ఉంటుంది. రెండో వెరైటీ ఏమో సెగ్మెంటల్ విట్లిగో. ఇప్పుడు మీ బాబుకి ఏదైతే సమస్య చెప్పారో దాన్ని సెగ్మెంటల్ విట్లిగో అంటాము. ఈ వెరైటీలో సెగ్మెంట్ అంటే బాడీలో ఒకటే ఏరియాకు వస్తుందండి. అయితే కుడి చెంప లేకుంటే ఎడమ చెంప లేకుంటే కుడి కాలిపైన లేక థై పైన ఇలా ఒకటే ఏరియా ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇది టోటల్ బాడీ రాదు, ఒకటే ఏరియా ఉంటుంది. ఇది చిన్నపిల్లల్లో ఈ వెరైటీ చాలా కామన్గా వస్తుంటుంది. సో ఈ వెరైటీ లోపల తెల్ల వెంట్రుకలు అనేటివి చాలా తొందరగా వస్తాయి. సో తెల్ల వెంట్రుకలు వస్తే ఇంప్రూవ్మెంట్ అనేది స్లోగా ఉంటుంది. సో మీ బాబుకి 8 ఇయర్స్ ఏజ్ అంటున్నారు. ఫస్ట్ అయితే మీరు ఈ మెడికల్ ట్రీట్మెంటు, లేజర్ ట్రీట్మెంట్ అనేది మీరు ట్రై చేయండి. సో ఈ సెగ్మెంటల్ విట్లిగోకి లేజర్ ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే తెల్ల వెంట్రుకలు వచ్చాయంటున్నారు కాబట్టి ఇంప్రూవ్మెంట్ ఎంతవరకు వస్తుంది అనేది చెప్పలేము. ఫస్ట్ మీరు విట్లిగో స్క్రీన్ టెస్ట్లు చేయించేసుకొని తర్వాత మీరు ఈ లేజర్ ట్రీట్మెంట్ ప్రయత్నం చేయండి. ఒకవేళ లేజర్ ట్రీట్మెంట్తో మనం తగ్గకపోతే అప్పుడు దీనికి అల్ట్రా థిన్ ఎపిడెర్మల్ గ్రాఫ్టింగ్ అనే ఒక మైనర్ ప్లాస్టిక్ సర్జరీ ద్వారా కూడా మీ ప్రాబ్లం తగ్గేట్టు చేయవచ్చును. అల్ట్రా థిన్ గ్రాఫ్టింగ్లో ఎలా చేస్తారు అంటే, పేషెంట్కి ఎక్కడైతే ఈ మచ్చ ఉందో అక్కడ చిన్న లోకల్ అనస్థీషియా ఇంజెక్షన్ చేసి అక్కడ ఉన్న పైనున్న లేయర్ను రిమూవ్ చేస్తాము. తర్వాత
ఈ హ్యాండ్ పై నుంచి ఆర్మ్ పైన అనస్థీషియా క్రీమ్ రాసి టైట్ బ్యాండేజ్ చేసి ఒక 1.5 అవర్ కూర్చోబెడతాము. తర్వాత అక్కడి నుంచి ఈ డోనర్ ఏరియాని తీసుకుంటాము. తీసుకున్న ఆ ఏరియాని ఆ చెంప పైన ఎక్కడైతే మనకు వైట్ ప్యాచ్ ఉందో అక్కడ గ్రాఫ్ట్ వేసేసి టైట్ బ్యాండేజ్ చేసి ఇంటికి పంపిస్తాము. సో ఇది ఓన్లీ మైనర్ సర్జికల్ ట్రీట్మెంట్ అండి. దీని గురించి మీరు నర్సింగ్ హోమ్లో కానీ హాస్పిటల్ స్టే కానీ అట్లేం అవసరం ఉండదు. మీరు మార్నింగ్ వచ్చేసి మళ్ళీ సర్జరీ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చును. కానీ ఒక 5 డేస్ మాత్రము మీరు ఎక్కువ మాట్లాడకుండా హెడ్ బాత్ చేయకుండా కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. సో 5th డే రోజు మా క్లినిక్లో బ్యాండేజ్ రిమూవ్ చేస్తాము. మీకు 10-15 డేస్లో అతికిచ్చిన స్కిన్ అనేది రాలిపోతుందండి. ఇది చర్మాన్ని అతికబెట్టడం కాదు. ఈ 5 డేస్లో ఏం జరుగుతుంది, అతికబెట్టిన నార్మల్ స్కిన్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి విటిలిగో స్కిన్ మెల్నోసైట్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. విటిలిగో స్కిన్ అంటే మీనింగ్ ఏంటి, అక్కడ యాక్టివ్ మెల్నోసైట్స్ లేవు. కాబట్టి ఈ నార్మల్ స్కిన్లోని మెల్నోసైట్స్ని ఈ 5 డేస్ లోపల అది గ్రాఫ్ట్ చేసుకుంటుంది. తర్వాత 10-15 డేస్లో అతికిచ్చిన స్కిన్ ఏదైతే ఉందో గ్రాఫ్ట్ టిష్యూ అది రాలిపోతుంది. 90% కేసెస్లో ఓన్లీ 10% కేసెస్లో మాత్రం స్కిన్ అక్కడక్కడ అతుక్కుంటుంది. తర్వాత మీరు లేజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ లేజర్కి మీరు క్లినిక్కి వెళ్ళే పరిస్థితి లేకపోతే మీరు ఎండకు కూడా ఎక్స్పోజ్ చేసుకోవచ్చు. సన్కి రోజు ఒక 5 నిమిషాలు ఎక్స్పోజ్ చేసుకోవాలి. మీకు వితిన్ 2-3 మంత్స్లోనే బ్లాక్ స్పాట్స్ కనిపిస్తాయి. ఒక 6-8 మంత్స్లో ప్రాబ్లం క్యూర్ అవుతుంది. సర్జరీ ఎవరికి అడ్వైజ్ చేస్తామో అంటే మామూలు లేజర్తోని మెడికల్ ట్రీట్మెంట్తోని తగ్గని వాళ్ళకి, నంబర్ 2 ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు కొద్దిమందికి మ్యారేజ్ ఉంటుంది, కొద్దిమంది అబ్రాడ్ వెళ్దాం అనుకుంటారు. సో అట్లాంటి వాళ్ళకి మేము ఈ గ్రాఫ్టింగ్ ద్వారా అల్ట్రా థిన్ ఎపిడెర్మిక్ గ్రాఫ్టింగ్ ఆర్ మెల్నోసైట్ సెల్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ ఆ మచ్చ కూడా ఆ ప్రాబ్లం కూడా మనం తగ్గేట్టు చేయవచ్చునండి. కానీ కండిషన్స్ ఏంటంటే బిలో 12 ఇయర్స్ పిల్లలకి ఈ సర్జరీ చేయలేము. ఎందుకు అంటే అనస్థీషియా అప్పుడు వాళ్ళు కోఆపరేట్ చేయరు. ఒకవేళ అంత ఎమర్జెన్సీ ఉండి చేయాలనుకుంటే పెద్ద నర్సింగ్ హోమ్లో జనరల్ అనస్థీషియాలో చేయాల్సి ఉంటుంది. కాబట్టి మేము జనరలీ చిన్నపిల్లలకి ఎంకరేజ్ చేయము, నంబర్ 1. నంబర్ 2, లాస్ట్ 6 మంత్స్ నుంచి డిసీజ్ స్టేబుల్గా ఉండాలి. అంటే ఉన్న మచ్చ పెరగకుండా, కొత్త మచ్చలు రాకుండా డిసీజ్ ఆగిపోయి ఉండాలి. ఏం జరుగుతుంది, సపోజ్ యాక్టివ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి చేస్తే ఏం జరుగుతుంది అంటే సర్జరీ చేసిన ఏరియా కూడా మళ్ళీ మచ్చ వచ్చేస్తుంది, మళ్ళీ వైట్గా మారిపోతుంది. కాబట్టి ప్రోగ్రెసివ్ విట్లిగోకి అన్స్టేబుల్ విట్లిగోకి ఈ సర్జరీ చేయకూడదు. ఓన్లీ స్టేబుల్ విట్లిగో వాళ్ళకి మాత్రమే సర్జరీ చేయాలి. అలాగే కొద్దిమందికి మ్యారేజ్ ఉంటుంది, వాళ్ళకు తొందరగా తగ్గాలనుకుంటారు, అట్లాంటి వాళ్ళకు కూడా ఈ మనం ఈ అల్ట్రా థిన్ గ్రాఫ్టింగ్ చేయొచ్చు. ఇంకొద్దిమందికి ఇమీడియట్గా వాళ్ళు కనబడకుండా కావాలనుకుంటారు. కొద్దిమంది వాళ్ళ మ్యారేజ్ అప్పుడు వాళ్ళు చెప్పకుండా మ్యారేజ్ చేసుకుంటారు. మ్యారేజ్ ప్రపోజల్ ఉంటుంది, 1-2 వీక్స్లో మ్యారేజ్ ఉంది సార్, మాకు మచ్చ కనబడకుండా కావాలంటారు. అలాంటి వాళ్ళకు కూడా మైక్రో పిగ్మెంటేషన్ అనే ఒక టెక్నిక్ ద్వారా మచ్చని ఇమీడియట్గా కనబడకుండా చేయవచ్చండి. కానీ అది ఓన్లీ ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. ది బెస్ట్ సొల్యూషన్ మాత్రం గ్రాఫ్టింగే, అల్ట్రా థిన్ గ్రాఫ్టింగ్ అండ్ లేజర్. సో మీరేం వరీ కాకండి, ఫస్ట్ ఒకసారి మీరు మంచి డెర్మటాలజిస్ట్ని కలిసి దీని గురించి మీరు అడ్వైస్ తీసుకో. ఓకే డాక్టర్ గారు, ఈరోజు మనకు వచ్చినటువంటి మెసేజెస్లో సో అంటే ఎలాంటి వాళ్ళకి ఈ బొల్లి మచ్చల నుంచి లేజర్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, ఏజ్ వాళ్ళకి ఎలాంటి మచ్చలకి చేస్తారనే విషయాల గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.